మార్కు సువార్త 4వ అధ్యాయము. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపను ఆరంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయంపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను, గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకాయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియన. నేను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును, గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించువారని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు గదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనను నుండిన ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పెను. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించదము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే, గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును.
గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.